పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. 10 మంది ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 3వ తేదీ వరకు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. రిలే దీక్ష చేస్తున్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రతి నెలా 1వ తేదీ జీతాలు చెల్లించాల్సి ఉండగా 20వ తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పీఎఫ్, ఏపీజీ, ఎల్ఐ వంటి సంవత్సరాల తరబడి బకాయిలు ఉండటంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వీరారెడ్డి హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరాన్ని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, గౌరవ అధ్యక్షుడు రవి, నాయకులు అబ్దుల్ హై, చిన్నస్వామి పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్థిక బకాయిల్ని చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నాం. పిఎఫ్ లోన్లకు సంబంధించినటువంటి, పిఎఫ్ క్లోజర్లకు సంబంధించినటువంటి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడతా ఉన్నారు. ఎప్పుడైతే లోన్ పెట్టుకుంటాడో, ఎప్పుడైతే రిటైర్ అవుతాడో, ఆయన క్లోజర్ అప్లికేషన్ వస్తుందో అప్పుడు చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏపీజీఎల్ఐ మరీ ఘోరంగా ఉండింది. ఏపీజీఎల్ఐలో ఈరోజుకి 5 నెలల నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు లేదా క్లోజర్కి దగ్గరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా లోన్లకు సంబంధించి కూడా ఏపీ జిల్లా ఆఫీసులో దుర్మార్గమైనటువంటి విధానం కనపడతా ఉంది. అసలు సరెండర్ లీవులు అనేటువంటిది గత 2 సంవత్సరాల నుంచి అప్లై చేసిన ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సరెండర్ లీవ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను 1వ తారీఖున చెల్లించడం, బకాయి పడినటువంటి అంశాల మొత్తాన్ని ఇవ్వాలి, అదేవిధంగా పీఆర్సీ బకాయిలు ఉన్నాయి వాటిని కూడా చెల్లించాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాను. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం